ఎగ్జామ్ కాలేజ్ గ్రౌండ్స్ లో సమర సమ్మేళనానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం రద్దు చేయడంతో మహాజన పాదయాత్ర ముగింపు సభను సరూర్ నగర్ అవుట్డోర్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రకటించారు. 95% హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న జూలకంటి విపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని జూలకంటి సవాల్ విసిరారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా దగ్గరికి వచ్చి ఎవరు మా కష్టాలు చూడటం లేదు, మేము చెప్పిన వినే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉండడం మాకు దొరికే పరిస్థితి లేదు, మీరు వచ్చి మా కష్టాలు తెలుసుకొని మీ ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా తీసుకొని మీరు పాదయాత్ర సాగిస్తూ ఉన్నారు, మీతో పాటు మేము నడుస్తాం, మీరు ఏ సమస్యలు అయితే చెప్తున్నారో చాలా న్యాయమైనటువంటి, అందుకనే ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రభుత్వం మీద మీరు బలంగా పోరాడండి, ఆ పోరాటంలో మేము పాల్పంచుకుంటామని చెప్పేసి అనేక వేల మంది ప్రతిరోజు కూడా ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ రకంగా విన్నపాలు పాదయాత్ర నాయకత్వానికి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది.